ఇవాలైతే రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టిఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి అసలు ఎందుకు ఇవాల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, నిరసనల కార్యక్రమాలు చేపట్టడం ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు రైతాంగాన్ని అనేక కష్టాలకు గురి చేశారు. కరెంటు లేక రాత్రిపూట పొలాలకు నీరు అందియాలని చెప్పి అక్కడ ఉంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక రాత్రిపూట పోతుంటే పాము కాటు తేలు కాటుకు పోయి గురై రైతులు మరణించారు. ఇదేం పరిస్థితి అనే ఆందోళన చేస్తే రైతులపైన బుల్లెట్ల వర్షం కురిపించి రైతులను మలిగొన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పెట్టి అకారణంగా చనిపోతే, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగం కాకుండా రైతు బీమా పెట్టి ఈరోజు సకాలంలో ఎరువులు అందించి, నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందించి, ఎవరైనా దొంగ విత్తనాలు అమ్మితే వాళ్ళని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి ఈరోజు రైతుకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడిప్పుడే రైతులందరూ కూడా సంతోషంగా ఆర్థికంగా సుఖంగా కంటి మీద మంచిగా బ్రహ్మాండంగా నిద్రపోతూ ఈరోజు మరి వాళ్ళ పిల్లలను కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తూ హాయిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక ఉరుము లాంటి ప్రకటన మరి రేవంత్ రెడ్డి చేసింది కాబట్టి రైతుల్లో మళ్ళొక ఆందోళన వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మళ్ళీ వచ్చిన ఈ మళ్ళా రైతులు మళ్ళా కష్టాలు మొదలవుతాయని చెప్పి ఈరోజు రైతులు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఉచిత విద్యుత్ అనేది మేము కాంగ్రెస్ తీసుకొచ్చిన మా హక్కు, అది మేము ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు అనుకునే ఇదంతా కూడా ఒక అపోహ, వీళ్ళు తప్పుదోవలు ఆలోచిస్తున్నారు, అది తప్పుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారని చెప్పి. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలించే రాష్ట్రాలు ఉన్నాయి. నేను ఒక్కడే సూటిగా అడుగుతున్నా, మీ రాష్ట్రాలలో రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, ఉచిత కరెంటు ఉందా, 24 గంటల నీళ్లు పారించే పథకం ఉందా, రైతుకు సకాలంలో ఎరువులు అందిస్తుండ్రా, నాణ్యతను కూడినటువంటి విత్తనాలు అందిస్తుండ్రా, ఎవరైనా దొంగ విత్తనాలు అంతే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తుండ్రా, ఏవి ఉన్నాయని చెప్పి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఈ తీరుగా కేసీఆర్ పైన కేసీఆర్ కుటుంబం పైన విమర్శిస్తుండ్రో మరి ప్రజలందరూ కూడా మరి ఆలోచిస్తున్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పతనం ఖాయం. ఇవాళ చూస్తున్నాం ఏదైతే రైతుల కోసం కానీ ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది తప్ప ఈ కాంగ్రెస్ భాజపాలు అనేది ఎప్పుడు కూడా ఆలోచించవు, ఇవి నష్టదాయకమైన పార్టీలు అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేటి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తే అందుకే ఇవాళ 3 రోజుల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి మన దాస్యం వినయ్ భాస్కర్ అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర ఆర్టీవీ న్యూస్ వరంగల్.